శుభోదయం. గత వారం మనం పిల్లల స్పందనల ఆకాశాన్ని పరిచయం చేసుకున్నాం. ఈ ఆకాశానికి లభించిన స్పందన ప్రోత్సాహం చూసిన తర్వాత ఇలా పూర్తిగా పిల్లల రచనలతో స్పందనలతో కూడిన ఒక పత్రిక ఉంటే బాగుంటుందని మాకు అనిపించింది. ఆ రోజుల్లో కొందరు ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో ఈ పత్రికను మేము ప్రారంభించాం. నేను ప్రధాన సంపాదకుడిగా కె శ్రీనివాస్ అనే ప్రధాన ఉపాధ్యాయులు, బసవన్నపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసేవారు, అలాగే శ్రావణ్ కుమార్ గారు హిందీ పండిత్గా భవానీపేట ఉన్నత పాఠశాలలో పనిచేసేవారు, పద్మావతి గారు విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసేవారు, మేము నలుగురం కలిసి ఈ పత్రికని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేశాము. ఇందులో పూర్తిగా పిల్లల రచనలు స్పందనలే ఉన్నాయి. పెద్దల ప్రమేయం ఏం లేదా అంటే పిల్లల్ని ప్రోత్సహించడము, వాళ్లతో రాయించడము, వాటిని మాకు అందించడము అనేది పెద్దలు ఇచ్చినటువంటి సహకారం. సరే, పిల్లలు ఏం రాశారు? తమ అనుభవాలు, తమ సమస్యలు, స్పందనలు, పరిశీలనలు, అభిప్రాయాలు, ఊహలు, ఆలోచనలు, ఆశలు, విశ్లేషణలు, వీటన్నింటినీ కథలుగా, కవితలుగా, పాటలుగా, బొమ్మలుగా, ఇంకా అనేక సాహిత్య ప్రక్రియల్లో వాళ్ళు రాశారు. సేకరణలు కూడా వాళ్ళు చేశారు. జోకులు లాంటివి వాళ్ళు సేకరించి పంపారు. వీటన్నింటినీ మేము అచ్చుతప్పులు, అట్లాంటి అక్షర దోషాలు చిన్న చిన్నగా ఉంటే వాటిని మార్చుకొని ఈ పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేశాం. పిల్లలు తాము రాసిన వాటిలో కాల్పనిక విషయాల కన్నా కూడా తమ చుట్టూ జరుగుతున్నటువంటి, తాము చూస్తున్నటువంటి, తమ మీద పడుతున్నటువంటి ప్రభావాల సారాంశాన్ని తమ రచనల్లో వెలిబుచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు వచ్చిన ఒరిస్సా తుఫాను మీద తమ స్పందన, అంతేకాకుండా బయటకు వెళ్తే గోడల మీద సినిమా బొమ్మలు, బూత్ బొమ్మలు, వాటి మీద తమ అభిప్రాయాలు రాశారు. తమ తరగతిలో చదువుకుంటున్నటువంటి స్నేహితులైనటువంటి లంబాడి విద్యార్థుల ఆ వాళ్ళల్లో ఉండేటువంటి సంస్కృతి ఎలా ఉంటుంది, వాళ్ళ ఔన్నత్యం ఎలా ఉంటుంది, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాటిని చిన్నగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా బాల కార్మికులు, బాల కూలీలు, బాల్య వివాహాలు, వీటి గురించి రాశారు. అయితే ఊహించి రాయడం కాకుండా ఆ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు తాము బాల కూలీలుగా ఎలా పనిచేస్తున్నారు, తమ అనుభవాలు రాశారు. తమకు చిన్నతనంలో పెళ్ళై తాము ఎలా ఇబ్బంది పడుతున్నామో ఆ విషయాలు వాళ్ళు రాశారు. అంటే ఊహల కంటే కూడా తమ జీవిత అనుభవాలని వాళ్ళు అక్షర రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత కొంతమంది పిల్లలు వేరే ఊరు నుంచి నడుస్తూ వచ్చేవాళ్ళు, రకరకాల దగ్గరలో ఉండేటువంటి ఊర్ల నుంచి నడుస్తూ 3-4 కిలోమీటర్లు ప్రతిరోజు పాఠశాలకి నడుస్తూ వచ్చి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నడుస్తూ వస్తే బాగుంటుంది, చుట్టూ పొలాలు, చేలు చూస్తూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ వస్తే బాగుంటుంది, వర్షాకాలం కొంత ఇబ్బందిగా ఉంటుంది అని కొంతమంది పిల్లలు రాశారు. ఓ పిల్లాడు రాస్తాడు, ఆడుకోవాలని చాలా ఉంటుంది కానీ ఆడుకోవడానికి సమయం లేదు, అసలు ఆటలకు కూడా పరీక్షలు పెడితే మేము ఆడుకునే అవకాశం దొరుకుతుందేమో అని ఓ పిల్లాడు, ఆకాశ్ అనే పిల్లాడు, 4వ తరగతి పిల్లాడు పాపం, తన అభిప్రాయాన్ని రాశాడు. బడి ఎలా ఉండాలి, బళ్ళు ఏమేమి ఉండాలి, చదువులు ఎలా ఉండాలి, ఏమేమి ఉండాలి, ఈ పిల్లలు తమ భావనలు రాశారు. టీవీల గురించి, తర్వాత ఈ లోకాన్ని గురించి, ఈ సమాజాన్ని గురించి, పరిస్థితుల గురించి తమ సందేహాలు రాశారు. అంతేకాదు, పిల్లలు తప్పులు ఎందుకు రాస్తారు అసలు అనే దాని మీద కూడా వాళ్ళు తమ విశ్లేషణ, తమ పరిశీలన రాశారు. ఒకటి కాదు, పిల్లలు అనేక విషయాలు ఈ పత్రికల్లో అందించే ప్రయత్నం చేశారు. పత్రిక చిన్నది అయినా ఇది చూపించినటువంటి ప్రభావం
చాలా లోతైన ప్రభావాన్ని, గాఢమైనటువంటి ప్రభావాన్ని, విస్తృతమైనటువంటి ప్రభావాన్ని ఇది ఆ రోజులలో చూపించిన పత్రిక. ఒకటి రెండు రచనలు వాళ్ల మాటల్లోనే ఉన్నవి చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆకాశని నాలుగో తరగతి పిల్లాడు ఆటలకు పరీక్షలు అని రాసిన వాటిలో రెండు మూడు మాటలు మీకు చదివి వినిపిస్తాను. మా ఇంటి నుంచే స్కూల్ చాలా దూరం. పొద్దున 6 గంటలకు ఆటోలో పోతాను, రాత్రి 7 గంటలకు వస్తాను. ఆటోలో ఎక్కి పుస్తకాల బ్యాగు టిఫిన్ బుట్ట తీసుకొని పోవడం కష్టం. అన్నం చల్లారిపోతుంది, తినబుద్ధి కాదు. పొద్దున 5 గంటలకే నిద్రలేస్తాను, అందుకే క్లాసులో నిద్ర వస్తుంది. పొద్దున ఆగమాగంగా తయారు కావాలి, దొడ్డికి సరిగ్గా రాదు. క్లాసులో వస్తే టీచర్ను అడగాలంటే భయం, ఎందుకంటే కోప్పడతారని. ఆటలంటే చాలా ఇష్టం, కానీ ఆడుకోవడానికి టైం లేదు. ఆటలకు కూడా పరీక్షలు పెడితే బాగుండు. గోడల మీద సినిమా పోస్టర్లు, వాటి గురించి రాజేశ్వరి, సుమలత అనే 10వ తరగతి అమ్మాయిలు రాశారు. పోస్టర్లు కొన్ని చూడరాకుండా హీనంగా ఉంటాయి, అలాంటివి తీసివేసి జంతువుల పోస్టర్లు వేయాలి. రోజు రోజుకి చూసుకునేందుకు జంతువులు లేకుండా పోతున్నాయి, కనుక వాటి పోస్టర్లు వేయాలి. రంగులిచ్చి పిల్లల చేత గోడల మీద బొమ్మలు దించిపించి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. అలాగే రుమానా నుద్రత్ అనే ఒక 7వ తరగతి అమ్మాయి చదువు గురించి రాస్తుంది. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు కఠినంగా చెప్పకూడదు, పిల్లలకు ఆటపాటలతో ఆకర్షించే విధంగా బోధించాలి. ఇలా చెబితే అల్లరి చేసే పిల్లలు కూడా పాఠాలని మంచిగా అర్థం చేసుకుంటారు. పిల్లలను ప్రేమతో ప్రోత్సహించాలి, కఠినంగా శిక్షించకూడదు. విద్యార్థులకు ఎంత వివరించి చెబితే వాళ్ళు అంత మంచిగా అర్థం చేసుకుంటారు. ఉపాధ్యాయులు విద్యార్థులు స్నేహభావంతో ఉండాలి. గురువు విద్యార్థిని తన సొంత బిడ్డలా చూడాలి. ఆ రోజుల్లో 9వ తరగతి చదువుకుంటూ సెలవు సమయాల్లో, తీరిక వేళల్లో, ఇతర సమయం దొరికినప్పుడల్లా తల్లిదండ్రులతో కూలీకి వెళ్ళేటువంటి భిక్షపతి అనే ఒక పిల్లవాడు రాస్తాడు బాలకూలీల గురించి. నేను 9వ తరగతి చదువుతున్నాను. స్కూల్లో పిల్లలతో మంచిగా చదువుకోవడం నాకు చాలా ఇష్టం. క్లాసులో టీచర్లు లేనప్పుడు జోకులు వేసుకుంటూ సంతోషంగా ఉంటాం. ఆదివారం కూడా బడి ఉంటే బడికి పోతే బాగుండు అనిపిస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళందరూ కూలీ పని చేయకపోతే ఆర్థిక పరిస్థితి బాగుండదు. అందువల్ల సెలవు వచ్చినప్పుడు పొద్దున్న లేచి 6 గంటలకు ఇంట్లోకి నీరు తెస్తాను, తర్వాత కూలీ పనికి వెళతాను. విద్యార్థులందరూ సెలవు వస్తే ఆనందంగా గడుపుతారు, నాకు చాలా బాధగా ఉంటుంది. కానీ ఇంట్లో పరిస్థితిని బట్టి కూలీ పనికి వెళతాను. డబ్బుంటే నేను బాగా చదువుకునేవాడిని. పట్నంలో నాకంటే చిన్నపిల్లలు హోటళ్లలో, షాపుల్లో పనిచేస్తున్నారు, పెద్ద పెద్ద మూతలు మోస్తున్నారు. నేను కొద్దిపాటి రోజుల పని చేస్తే ఇంత బాధపడుతున్నాను, కానీ సంవత్సరం అంతా పనిచేసే పిల్లలు ఎంత బాధపడుతున్నారు. తర్వాత బాలకార్మిక పాఠశాలలో చదువుకుంటున్న స్రవంతి, రజిత, ఆసిఫా, సంధ్య, గోదావరి, దుర్దాన అనే పిల్లలు రాస్తారు. మా వయసు 12-13 సంవత్సరాలు. మేము చదువుతున్నది 8వ-9వ తరగతో అనుకుంటున్నారు కదా, కాదు కాదు, మేము చదువుతున్నది 3-4, అంతేనా నవ్వుతున్నారు కదూ. మేము చిన్నప్పటి నుంచి స్కూల్కు వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చుని బీడీలు చేస్తాం, దారాలు చుడతాం. మా అమ్మా నాన్నలకు చేదోడు వాదోడుగా పనులు చేస్తాం. మాకు చదవాలని ఎంతో ఆశగా ఉండేది. యూనిఫామ్ వేసుకుని బడికి వెళ్ళే పిల్లల్ని చూస్తే బాధగా ఉండేది. అమ్మ బడికి వెళ్తాను అని ఇంట్లో అడిగితే అప్పుడు వెళ్ళమన్నా వెళ్ళలేకపోయేవాళ్ళం, ఎందుకంటే చిన్నపిల్లల మధ్యలో కూర్చోవాలంటే సిగ్గు. అప్పుడే మాకు బాలకార్మికుల బడి గురించి తెలిసింది. మేం బీడీలు చేయడం మానివేస్తే బడికి వెళ్తే మాకు నెలకు 100 రూపాయలు ఇస్తామన్నారు. ఒక పూట మధ్యాహ్న భోజనం స్కూల్లోనే పెడతారు. 4 నెలల్లో మాకు మంచి పాఠాలు వచ్చాయి, మేం పేపర్ను కూడా చదువుతున్నాం, ఆటలెన్నో వచ్చాయి. ఈ అవకాశాన్ని మాలాంటి బాలకార్మికులు, కార్మికుల పిల్లలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. బాల్య వివాహాల గురించి ఒక విద్యార్థి రాస్తారు.
నా తల్లిదండ్రులు వాళ్లకు చిన్నతనంలోనే పెళ్ళైందట. మా కులంలో చిన్నప్పుడే పెళ్లి చేసే ఆచారం ఉంది. కొందరికి తొట్లలోనే పెళ్లి చేసినట్టు విన్నాం. నాకు పెళ్ళైంది. నా భార్య బీడీలు చేస్తుంది. అందరికీ పెద్ద వయసులోకి వచ్చినాక బాధ్యతలు వస్తాయి, కానీ నాకు చిన్నతనంలోనే బాధ్యతలు మొదలైనాయి. నేను సంతోషంగా ఉండాలనుకుంటాను, కానీ ఆ వయస్సు దాటిపోయింది. అందువల్ల నేను క్లాస్ రూమ్లో సంతోషంగా ఉంటాను, అందరితో అల్లరి చేస్తాను. అందుకు అందరికీ కోపం వస్తుంది. కొందరు నన్ను బయటకు వెళ్ళగొట్టమన్నారు, కానీ మా క్లాస్ టీచర్ నన్ను అర్థం చేసుకున్నారు. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, అంత మంచి సార్ దొరికాడు. నాకు జరిగినట్టుగా ఇక నుంచి అయినా బాల్య వివాహాలు జరగకుండా ఉండాలని, సమాజంలో ఆ మార్పు రావాలని నా కోరిక. మిత్రులారా, ఇవన్నీ కూడా పిల్లలు తాము స్వయంగా అనుభవిస్తూ వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, ఎదిరించడానికి, నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తూ రాసినటువంటి, తమ హృదయంలోంచి రాసినటువంటి రాతలు. సరే, అక్షర దోషాలు, వాటి గురించి వాళ్ళు ఏం చెప్పారో మరోసారి చూద్దాం. కానీ వీళ్ళు ఎంత సున్నితంగా కూడా ఆలోచించగలరో ఒక రెండు ఉదాహరణలు చెప్పి ఇప్పటికీ సెలవు తీసుకుంటాను. పెద్దవాళ్లమైన మనకు రాని ఆలోచనలు, మనకు లేనంత సున్నితత్వం వాళ్ళ హృదయంలో ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు తాము రాయడానికి ఎన్నుకున్నటువంటి వస్తువు ఒకటి చెప్పులు. చూడండి వాళ్ళు ఎంత బాగా రాస్తారు. మేము చాలామంది కాళ్లకు ఉంటాం, వారి పాదాలని రక్షిస్తాం. మేమంటే అందరికీ చాలా ఇష్టం. మమ్మల్ని రకరకాలుగా తయారు చేస్తారు. మా దేశానికి కళ్ళ వంటి వాళ్ళు రైతులు. వాళ్ల కాళ్లకు ఉండి వాళ్ల పాదాలకు కుచ్చుకునే ముళ్లను మా శరీరంతో అడ్డుకుంటాం. పిల్లలకు మేమంటే చాలా ఇష్టం. అందువల్ల కొందరు పిల్లలు మమ్మలను నోట్లో పెట్టుకొని కొరుకుతారు. వారి బుడిబుడి అడుగులలో మేము ఒక అడుగవుతాం. మమ్మల్ని మనుషులు చాలా కాలం వాడుకొని తర్వాత పెంటకుప్పలపైన మురికి కాల్వలల్లో పారేస్తారు. సాయంత్రం వరకు, సూర్యాస్తమయం వరకు మాకు విశ్రాంతి ఉండదు. ఇంకా చాలా పెద్దగా రాశారు, ఇది మొత్తంగా కాదు, అక్కడక్కడ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంకొక్కటి చెప్తాను. ఇంతకుముందు చెప్పులు అని విజయ్ కుమార్ అనే విద్యార్థి, పదో తరగతి విద్యార్థి రాస్తే, ధర్మారెడ్డి, సుధారాణి అనే 9వ తరగతి పిల్లలు అరికాళ్ల గురించి రాస్తారు. శ్రమజీవులట, దానికి పెట్టిన పేరు శ్రమజీవులు. అరికాళ్ళు మన బరువునే కాక మనం మోసే ఇతర బరువులను కూడా మోస్తాయి. నిరంతరం అవి మనను మోస్తూనే ఉంటాయి. మన బరువును దించుకోవు, ఎన్ని ముళ్ళు గుచ్చినా ఓర్చుకుంటాయి. అరికాళ్ళను చూస్తే చాలా ముద్దొస్తుంది. తెల్లగా అందంగా ఉంటాయి, కడిగితే ముత్యాల్లా మెరుస్తాయి. అవి తప్ప మన బరువును ఏవీ ఓర్చుకోలేవు. మనం బతికినన్ని రోజులు మనల్ని అరికాళ్లే మోస్తాయి. అరికాళ్లపైన అందమైన వజ్రాల్లాంటి గోళ్ళు పెరుగుతాయి. అరికాళ్ళు నిజం చెప్పాలంటే దేవునితో సమానం. అరికాళ్ళు మృదువుగా, మెత్తగా ఉంటాయి. చెట్టు బాగుంది అని ఆనందపడతాం, కానీ దాని వేళ్ల గురించి ఆలోచించం. అసలు చెట్టుకు వేళ్లనేవి ఉండకపోతే చెట్టు బతకగలదా? మనకు అరికాళ్ళు అనేవి లేకపోతే మనం నడవగలమా? అంత గొప్పవైన అరికాళ్లకు, పాదాలకు మనం కొంచెం కూడా విలువ ఇవ్వం. మనం ఎంత మూర్ఖులం. మనం వాటిని పట్టుకుని వాటికి కొచ్చిన ముళ్ళు తీసినప్పుడు అవి ఎంత ఆనందిస్తాయి. పాదరక్షలు ధరిస్తే అవి ఎంతగానో సంబరపడిపోతాయి. నిజంగా మహాకవులు రాసిన రాతల కన్నా నాకైతే ఇవి చాలా విలువైన రాతలుగా అనిపిస్తుంది. సరే, సమయాన్ని బట్టి భవిష్యత్తులో తర్వాత మనం మరిన్ని పిల్లల పనులు, వాళ్ళ భావాలు, వాళ్ళ రచనలు పరిచయం చేసుకుందాం. ఇప్పటికీ సెలవు.